హలో ఆల్, వెల్కమ్ టు విలేజ్ వైబ్స్. ఈరోజు మన ఛానల్లో ఇది న్యాచురల్ డ్రాగన్ ఫ్రూట్. ఇది సో దీనివల్ల చాలా లాభాలు అయితే ఉంటాయి. సో ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ డ్రాగన్ ఫ్రూట్ ఇది. దీని నుంచే డ్రాగన్ ఫ్రూట్ బీడ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు ఒకసారి ఇది టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇవి ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ చూసారు ఎంత లెవెల్లో ఉన్నాయి, సైజు బాగున్నాయి, ముళ్ళు బాగా విపరీతంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. గుచ్చుకుంది కూడా తెలియదు. ఒకవేళ గుచ్చుకుని లోపలికి వెళ్తే బయటికి రావడానికి ఎంతకాలం పట్టిందో కూడా తెలియదు. చాలా డేంజరస్. సో ముఖ్యంగా ఈరోజు మనం సరదాగా బయటకు వస్తే ఇవి కనబడ్డాయి అన్నమాట. ఇవి విలేజెస్లో, ఎడారి ప్రాంతాల్లో, నీటి వసతి తక్కువగా ఉండే ఏరియాలో దొరుకుతాయి. వీటిని టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇది మంచి కలెక్షను. ఓ, చాలా ఉన్నాయిగా, పెద్ద పెద్దవి. మనోడు తీస్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాయి. సో ఇది మ్యాటర్ అయితే ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి చాలా యూస్ఫుల్ అన్నమాట. గుండె వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఎంతో ఉపశమనం ఉంటుంది వీటి నుంచి. ఉన్నాయి ఉన్నాయి. బాగాలేదా? బాగా వచ్చింది కానీ బాగా పాకానికి వచ్చింది. సో ఇది మ్యాటర్ అయితే దీన్ని టేస్ట్ చేసి చూద్దాం. ఓపెన్ అయితే చేస్తున్నాను. సో లోపల చూసారు కదా, చాలా బాగుంది. టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చాలా బాగుంది. అక్కడక్కడ విత్తనాల్లో కూడా కొంచెం ముళ్ళు ఉంటాయి, చూసుకొని తినాలి. ఇది పొజిషన్ అయితే టేస్ట్ చాలా బాగుంది. సో ఇది టోటల్ ఫ్రూట్ అయితే. దీని లోపల కూడా విత్తనాలకు ముళ్ళు అయితే ఉన్నాయి. జాగ్రత్తగా తినాలి. ఫ్లేవర్ అదిరిపోయింది, జ్యూసీగా ఉంది. యాజ్ ఇట్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్ కంటే ఇంకా బాగుంది టేస్ట్ అయితే. సేమ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా మీకు ఇలాగే ఉంటుంది. లోపల ఎట్లాంటి విత్తనాలు ఉండవు, సన్న సన్న విత్తనాలు ఉంటాయి దాంట్లో. సో అల్టిమేట్గా టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పుకోవాలి. దీంట్లో వాటర్ కంటెంట్ బాగుంటుంది, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ టైం వీడియోలో అయితే మీకు చెప్తాను. సో ఇది ఇట్లాంటిది ఎక్కడైనా మీకు కనపడితే వదలద్దు, చాలా హెల్తీ, చాలా మంచిది. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.